గోదావరి మహోగ్ర రూపం దాల్చుంది. పోలవరం ప్రాజెక్టు ఎగువ గ్రామాలు ముంపులో మునుగుతున్నాయి. విలీన మండలాలు విలవిల్లాడుతున్నాయి. నిర్వాసితులకు సహాయ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. కనీసం ప్రజాప్రతినిధులు అధికారులు ముంపు గ్రామాల ప్రజల వైపు కన్నెత్తి చూడడం లేదు. దాంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని రుద్రమకోట పరిసర గ్రామాల నిర్వాసితులు అష్ట కష్టాలు పడుతున్నారు. పడవల్లోనే వేలేరుపాడు వచ్చి నిత్యావసర సరుకులు కొనుక్కొని తీసుకెళ్తున్నారు. పోలవరం ముంపు గ్రామాల్లో ప్రజలు పడుతున్న కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. ఏలూరు జిల్లా పోలవరం అంతకంతకి పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వెనక గ్రామాలైనటువంటి రుద్రమకోటకు చెందిన గ్రామస్తులైతే నిత్యావసర వస్తువులు అలాగే మంచినీరు కూడా దొరకని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి రుద్రమకోట వాసులైతే లాంచీల్లో ఊరు బయటకు వచ్చి వారికి కావాల్సిన మంచినీరు అలాగే నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కుని వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు కానీ తమ గోడు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గ్రామస్తులు ఉన్నారు. గ్రామస్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీది అసలు ఏ ఊరు, అసలు ఎన్ని అడుగులు వాటర్ వచ్చింది, ఏ ఇబ్బందులు పడుతున్నారు? సార్, మా ఊరు రుద్రంకోట గ్రామం సార్, వేలేరుపాడు మండలం, ఏలూరు జిల్లా. అయితే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మా పక్కన ఉన్నటువంటి ఫారెస్ట్లోకి వెళ్ళటం జరిగింది. మాకైతే ప్రభుత్వ వారు ఏంటంటే గూడు వేసుకోవడానికి అయితే మాకు ఇది టార్పాలిన్లు ఇవ్వటం జరిగింది. దీనికంటే ఎక్కువ వచ్చే పరిస్థితి ఉన్నట్లయితే కనుక మాకు ఎటు వెళ్ళలేని పరిస్థితి. ప్రజెంట్ అయితే గుట్ట మీద ఉన్నాము మేము. అలాగే చూసుకున్నట్లయితే కలెక్టర్ కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మీరు పునరావాస కేంద్రాలకు ఎందుకు వెళ్ళట్లేదు? సార్, మేము పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి కారణం ఏంటంటే మాకు ఇంతవరకు అయితే మాకు ఇల్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ఇంట్లో నిర్మాణం అయితే ఇంతవరకు జరగలేదు. మా పక్కన ఉన్నటువంటి వేరే గ్రామాలకు గిరిజనులకి అయితే ఇచ్చారు జరిగింది, కానీ గిరిజనేతరులు అయితే ఇవ్వటం జరగలేదు. కాబట్టి మేము ఇంతవరకు వెళ్ళటం జరగలేదు సార్. ఇస్తే కనుక మేము వెంటనే వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. అలాగే రుద్రమకోట గ్రామంలో ఎంతమంది జనాభా ఉంటారు, అలాగే ఈ కొండలపైన గుట్టలపైన ఎంతమంది తలదాచుకుంటారు? మా రుద్రంకోట గ్రామంలో సార్ 420 కుటుంబాలు ఉన్నాయి సార్. 420 కుటుంబాల్లో దరిదాపు మేము 300 కుటుంబాలు వచ్చేసి కూడా మేము గుట్ట మీద ఉండటం జరిగింది సార్. R&R ప్యాకేజీ కింద ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఆచరణలో చూసుకున్నట్లయితే ఎంతమందికి ఇచ్చారు మీ గ్రామానికి సంబంధించి, ఇంకెంతమందికి రావాల్సి ఉంది? జనాలకు ఇచ్చారు సార్, మాకైతే ఇవ్వలేదు. అవి 10 లక్షలు అని జగన్ సార్ చెప్పారు, అవి ఇస్తే మేము వెళ్ళిపోతాం సార్. చెప్పండి, మీరు చెప్పండి, మీదే ఊరు, అసలు ఏ ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? సార్, నా పేరు మంచేర సమ్మయ్య, మాది రేపగ్గుమ్మ గ్రామం అండి. మాది వచ్చేసి ముందుగానే గోదావరి పట్టేసిందండి. దాటడానికి వీలు లేకుండా సామాన్లు కూడా ఏం తెచ్చుకోలేదండి. కట్టుబట్టలతోనే బయటకు వచ్చాము. నిత్యావసర సరుకులు కూడా తీసుకెళ్ళడానికి అవతలకి అవతలకి రాకపోకలు బంద్ అయిపోయాయి. ఇక చిన్నపిల్లలతోటి పాటు మేము వచ్చేసామండి. ఇంటికాడ పశువులు ఉన్నాయండి, ఆ పశువుల్ని వదిలిపెట్టి వచ్చేసామండి. మేము ఏదన్నా అవసరకి నిత్యావసర సరుకులు తాలించుకోవాలన్నా రెవెన్యూ వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ పర్మిషన్ కావాలి. ఏదన్నా అత్యవసరం అయితే తప్ప వేస్తామని చెప్పేసి అంటున్నారు, కానీ ఇంటికాడ ఉన్న పరిస్థితి ఎలా ఉందో తెలియదు. అంటే ఇంటికి ఒకరు ఇద్దరు ఆగిపోయారు. వాళ్ళ గురించి మేము సమాచారం తెలుసుకుందామన్నా అక్కడ సెల్ ఫోన్లు పనిచేయట్లేదు. ఆర్టీవీ అటు నుంచి మాకు సమాచారం లేదు, ఇటు నుంచి వాళ్ళకి సమాచారం లేదు. వాళ్ళు తిన్నారా లేదా అనేది సమాచారం కూడా లేదు. మంచినీరు అయితే పూర్తిగా బురద నీరు తాగవలసిందే. ఇక అన్నం వండుకుంటే ఊరగాయ పచ్చడితోనే తినవలసింది తప్ప కూరగాయలు అంటూ ఏమి దొరకవండి. గ్రామాలన్నింటిలో కూడా ఇంకా ఇంకో 10 అడుగులు నీటి మట్టం పెరుగుద్దని చెప్తున్నారు. నీరు పెరిగితే ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది? నీరు పెరిగితే మూగజీవాలనేటువంటి వాటిని ఆశ వదులుకోవటమేనండి. అది ఇంత దూరం దాటిరాటానికి కూడా ఇబ్బంది కలుగుతుందండి. ఇంకా పెరిగే అవకాశం ఉంటే మేము పునరావాసం తలదాల్చుకున్న ఏరియాలు కూడా మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుందండి. ప్రతి సంవత్సరం ఇదే ముంపు బాధ్యత అయిపోతున్నాం అండి. ప్రతి సంవత్సరం కూడా అధికారులు వస్తున్నారు, ఎప్పటికప్పుడు మాటలు చెప్తున్నారు, పూట వెళ్ళబుచ్చుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అదే కానీ మాకు ఎటువంటి సహాయాలు చేయట్లేదండి. ఇంతవరకు పునరావాస కేంద్రాలు కానీ చెప్పేసి కనీసం కూరగాయలని నిత్యావసర సరుకులు అని చెప్పేసి ఏమీ ఇవ్వలేదండి మాకు. అలాగే చూసినట్లయితే రుద్రపాక గ్రామం కానివ్వండి, పోలవరం ముంపు గ్రామాల్లో అయితే R&R ప్యాకేజీ చెల్లించిన కారణంగా అయితే గ్రామస్తులందరూ కూడా ఆ కొండలపైన గుట్టలపైన తలదాచుకుంటున్నాము. ప్రభుత్వం అనౌన్స్ చేసిన 10 లక్షల ప్యాకేజీ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. రుద్రపాక గ్రామానికి సంబంధించి అయితే 300-400 కుటుంబాల వారందరూ కూడా మూగజీవాలను వదిలి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా గోడు వినే విధంగా చర్యలు తీసుకోవాలి. రుద్రమకోట గ్రామ ప్రజలైతే ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ గౌస్తో మురళి, టీవీ.